हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल बुजी तेलुगु व्लॉग्स। इवाल नेनु ओक सिंपल रेसिपी नी मीतो शेयर चेसुकोबोतुन्नानु। अदी सिंपल ब्रेकफास्ट रेसिपी, सेमिया उपमा। 10 मिनट्स लो चाला सिंपल गा ईजी गा चेसुकोवच्चु। ओक्कसारी चूसेयंडि। मन सेमिया उपमा तयार चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालु एंटो चूसेद्दामा। मरि इप्पुडु पच्चिमिर्ची 4, उल्लिपाय 1 मीडियम साइज, बीन्स 4-5, अलागे क्यारेट मुक्कलु 1 कप्पु वेयिंच पेट्टुकुन्न सेमिया, आवालु, जीलकर्र, शनगपप्पु, मिनपप्पु, नूने సరిపడా, రుచికి తగినంత సాల్ట్। వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి। ఇక ప్రాసెస్లోకి చూసేద్దామా। ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి వేడెక్కాక తగినంత నూనె పోసుకోవాలి। వేడెక్కాక పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు వేసుకోవాలి। అవి కాస్త వేగాయి అనుకున్నాక మనం ముందుగా ముక్కలుగా చేసుకున్న బీన్స్ ని యాడ్ చేసుకోవాలి। చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న బీన్స్ ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి। అలాగే క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేయాలి। వీటన్నింటిని బాగా కలుపుకొని ఇదే నూనెలో వేగేలాగా చూసుకోవాలి। త్వరగా వేగడానికి 1 స్పూన్ salt యాడ్ చేస్తున్నాను। సరిపడా వేసుకోండి మీరు salt। తర్వాత ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అలాగే మినపప్పు యాడ్ చేస్తున్నాను। ముందే యాడ్ చేసేస్తే ఇవన్నీ ముందే ఎక్కువ వేగిపోయి నల్లగా అయిపోతాయి అని చెప్పేసి నేను ఈ టైంలో వేస్తున్నాను। ఇప్పుడు ఇవన్నీ ఉడికే లోపు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి। ఇలాగే మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఈ వెజిటబుల్స్ ని ఉడకనివ్వాలి। దాని తర్వాత ఇందులోకి 1 కప్పు సేమియా గాను 1.5 కప్పు వాటర్ ని యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఉంచితే అప్పుడు ఇలా వాటర్ బబుల్స్ వస్తాయి। అప్పుడు మనము సేమియాని యాడ్ చేసుకోవాలి। కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి। వీడియోలో చూపిస్తున్నట్లే కొద్ది కొద్దిగా సేమియా వేసుకుంటూ కలుపుకోవాలి। తర్వాత మరి కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి। సేమియా మొత్తం వేసి కలుపుకున్నాక ఇలాగా మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి। 2 మినిట్స్ తర్వాత చూస్తే సేమియా ఇలా ఉడికి ఉంటుంది। అలాగే ఇంకొకసారి కలుపుకునేసి మళ్ళీ అలాగే మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడకనిస్తే మన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది। చూడండి ఎంత టేస్టీగా హెల్తీగా ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్ ఈజీగా చేసుకోవచ్చు। ఈ రెసిపీ మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తున్నారా? అయితే మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। Thanks for watching.